హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈ మధ్యలో నా హెల్త్ బాగాలేక 4-5 డేస్ నుంచి దాదాపుగా వీడియోస్ మీకు పోస్ట్ చేయలేదు కదా, అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే ఇప్పుడు తీసిన వీడియో అయితే కాదు, వారం రోజుల క్రితం వీడియో అనుకుంటా. నేను చాలా రోజుల క్రితమే వీడియోస్ తీసి పెట్టాను, కాకపోతే ఎడిటింగ్ చేయడానికి ఓపిక లేక, హెల్త్ బాగాలేక నేను ఎడిటింగ్ చేయలేదు అండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా, మీ వీడియోస్ పెట్టండి అక్క, బోర్ కొడుతుంది అనేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి. ఇంకా మేము బొంగులు అనేవి ఎలా పెట్టామో మీకు ఆల్రెడీ చూపించాము మొక్కలకి, తర్వాత ఇంకా మా వారు కార్ షెడ్ వేసుకోవడానికి కూడా. అందుకే ముందు రోజు బ్లాగ్ అండి ఇది. మేము ముందు రోజు వచ్చేసి మొత్తం ఇలా క్లీన్ చేసాము, మళ్ళీ బొంగులు పెట్టిన తర్వాత ఇంకా కార్ షెడ్ వేసిన తర్వాత క్లీన్ చేయడానికి వీలు కాదు అనేసి మల్లె చెట్టు మొత్తం కట్టి పెట్టారు. ఇంకా మేము అన్ని మొక్కలు తీసేటప్పుడు మాకు కొన్ని దానిమ్మ చెట్లు, తర్వాత నిమ్మ చెట్లు కనిపించాయి. ఆల్రెడీ మాకు ఈ చెట్లు రెండు ఉన్నవి అండి, పెద్దగా ఉన్నవి. అందుకే మేము వీటిని వచ్చేసి మా వారు, మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మట్టిలో ఇలా నాటుతున్నారన్నట్టు. ఎందుకంటే మేము ఆల్రెడీ మాకు ఉన్నాయి కదా అనేసి ఇంకా ఆంటీని అడిగాము, ఇలా పెట్టొచ్చు ఆంటీ అని అడిగితే పెట్టమని చెప్పింది. దానిమ్మ చెట్లు, నిమ్మ చెట్లు మనకు రెండు కూడా కాయలు ఇస్తాయి కదా. ఇంకా ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి చెట్లు కూడా బాగా ఏనుకుంటాయి. అందుకే మా వారు ఇలా గుంత తవ్వి తర్వాత దానిమ్మ చెట్లు ఇంకా నిమ్మకాయ చెట్లు రెండు పెట్టారండి. గుంత తవ్వి పెట్టడం వల్ల మనకు నీళ్లు పోసినప్పుడు ఆ గుంతలోకి అలాగే ఉండిపోతాయి. ఇంకా మా వారు నాకంటే పర్ఫెక్ట్గా పెడతారు చెట్లు పెట్టడం, నాకు కరెక్ట్గా రాదు. ఏ పని అయిన చేసినా కూడా మా వారు పర్ఫెక్ట్గా చేస్తారు. ఇలా రెండు చెట్లు నాటి పెట్టారండి, చూసారా, ఇద్దరం కలిసి నాటుతూ ఉన్నాము. ఇలా నాటి ఇంకా దీనికి నీళ్లు పోయడానికి, మనం ఇలా నిల్వ ఉండడానికి నీళ్లు పోసినప్పుడు గోడలాగా ఉండాలి కదా, అది కూడా కడతా ఉన్నారు ఇప్పుడు. చుట్టూ మొత్తం ఇలా నీళ్లు ఇగ్గడానికి, చెట్టుకి పట్టిన నీళ్లు ఇగ్గడానికి, తర్వాత గుంతలాగా అవ్వడానికి ఇలా మొత్తం చుట్టూ కూడా తవ్వి తర్వాత మట్టితోని ఇలా మొత్తం అనేసి పెట్టారు, చూసారా. ఇంకా బాగా గాడపు తువారం లేచింది అండి, వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. అందుకే మేము మొత్తం మా బయట అంతా క్లీన్ చేసాము చెట్లకు. తర్వాత ఇంకా మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా చెట్లు పెట్టాము. ఇలా పెట్టి మా వారు మొత్తం నీళ్లు పోశారు. ఇలా నీళ్లు పోసిన తర్వాత మేము 10 నిమిషాల తర్వాత వర్షం బాగా స్టార్ట్ అయింది అండి. ఇంత వర్షం పడుతుందని అసలు అనుకోలేదు, కాకపోతే చాలా ఎక్కువగా వర్షం పడింది. ఇప్పుడు మంచి వర్షాలు పడతాయి కాబట్టి మనం అన్ని చెట్లు పెట్టుకోవచ్చు. మేమైతే అదే పని చేద్దామని అనుకుంటున్నాము, కాకపోతే ఇంతలో నా హెల్త్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది. తర్వాత ఇంకా వర్షం కూడా ఫుల్గా పడుతుంది, చూడండి ఎంత బాగా పడిందో వర్షం. చాలా కూల్గా ఉంది అండి వెదర్ వచ్చేసి. ఇలా వెదర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు హెల్త్ బాగుండదు, ముఖ్యంగా పిల్లలకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే వెదర్ చేంజ్ అయినప్పుడు. ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా ఏమి కాదు, బయట కూడా ఫుల్గా వర్షం పడింది. చూసారా, అలాగే నేను ఒక చిన్న ప్యాక్ కూడా చూపిస్తున్నానండి ఈరోజు. ఈ ప్యాక్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇది నాకు తెలిసిన సింపుల్ ప్యాక్ అండి. ఫస్ట్ ఒక బంగాళదుంప తీసుకున్నాను. బంగాళదుంప వల్ల చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫేస్కి. అది నార్మల్ ఫేస్ అయినా, అంటే ఆయిల్ స్కిన్ ఫేస్ అయినా, డ్రై స్కిన్ ఫేస్ అయినా ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏది యూజ్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళు ఏది యూజ్ చేయాలి అనేది చెప్తాను. ముందుగా బంగాళదుంపలు వచ్చేసి నేను తొక్క తీసి కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఒకటే బంగాళదుంప తీసుకున్నాను, ఇలా మిక్సీ పట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే దీన్ని ఇప్పుడు నేను వడకడుతున్నానండి. ఇలా వడకట్టి బంగాళదుంప పేస్ట్ వేరే చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వాటర్ అనేది మనం ఇలా అంతా వడకట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అలా మనం ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా మీరు బంగాళదుంప పేస్ట్ని డైరెక్ట్ మనం ఐస్ పెట్టుకునే క్యూబ్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, ట్రే లాంటిది, అందులో కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్.
ఈ బంగాళదుంప పిప్పి ఉంది కదండి, ఇప్పుడు నేను వడకట్టగా మిగిలిన పిప్పిని ఒక స్పూన్ తీసుకున్నాను. ఈ బంగాళదుంప వాటర్ని వచ్చేసి వేరే బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా స్టోర్ చేసుకొని మనం దాదాపు దీన్ని 15 రోజుల్లాగా ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చిన్న క్యూబ్ లాగా తీసుకోవచ్చు దీన్ని, లేదంటే డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా నేను ఆల్రెడీ దీన్ని ప్యాక్ లాగా కూడా అప్లై చేసి పెట్టాను, మీకు ముందు వ్లాగ్లోనే షేర్ చేశాను నేను. ఇప్పుడు ఈ మిగిలిన బంగాళదుంప పిప్పిలో ఒక స్పూన్ దాకా పెరుగు వేశానండి. ఇలా వేసి కలుపుతున్నాను. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను పెరుగు యూజ్ చేస్తున్నాను. ఆయిల్ స్కిన్ వాళ్ళు అనుకోండి ముల్తానా మట్టి ఉంటుంది కదా అండి, అది యూజ్ చేయండి ఫ్రెండ్స్. పెరుగుకి బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇంకా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేశాను, ఇది చాయ పసుపు అండి, పచ్చి పసుపు అంటారు కదా, అది కూడా కొద్దిగా వేశాను. ఇలా వేసి ఈ మూడు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని తర్వాత మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. దీనివల్ల ఫేస్ చాలా క్లీన్గా నీట్గా కాంతివంతంగా రెడీ అవుతుంది అండి. మనం ఎటైనా పార్టీస్కి వెళ్ళే ముందు రోజు ఇలా చేసి రెడీ చేసి పడుకున్నామనుకోండి, ఫేస్కి అప్లై చేసి క్లీన్ చేసి పడుకుంటే ఫేస్ తెల్లారే వరకు చాలా గ్లోగా వస్తుంది. నేనైతే ఈ మధ్యలో బంగాళదుంపతో చాలా ఫేస్ ప్యాక్స్ రెడీ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాగా రిజల్ట్ తెలుస్తుంది అండి బంగాళదుంపతో అందుగురించి. తర్వాత నేను బ్రష్తోని అప్లై చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే బంగాళదుంప పేస్ట్ అనేది నార్మల్గా మనం అన్ని ఫేస్ ప్యాక్స్ కంటే డిఫరెంట్గా ఉంది, అంటే చేతికి కరెక్ట్గా అతుక్కోవడం లేదు అండి. అందుకే బంగాళదుంప పేస్ట్ అంతా కూడా నేను ఇలా చేతితోనే అప్లై చేస్తున్నాను, బ్రష్తోని అప్లై చేయడానికి రాలేదు. ఇది మనం మెంతులు ఉంటాయి కదా, అవి ఫేస్కి పేస్ట్ లాగా అప్లై చేసుకొని ఎలా చేసుకుంటామో సేమ్ అలా అనిపించింది నాకు. మెంతులు కూడా మనం ఫేస్ పైన పెట్టుకున్నప్పుడు ఇట్లా ముట్టుకోవడానికి రాదు కదా అండి, అతుక్కోదు కదా, సేమ్ అలానే అనిపించింది నాకు. ఈ బంగాళదుంప ఫేస్ ప్యాక్ కూడా నేను అలానే అప్లై చేశాను, ఇలా చేతితోనే మెల్లిమెల్లిగా అనుకుంటూ అప్లై చేసుకున్నానండి. అలాగే ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా కూడా మెడకు కూడా అప్లై చేసుకోవాలి కంపల్సరీ, మెడ నల్లగా ఉంటే బాగోదు కదా, ఇది డార్క్నెస్ పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుంది. నాకు మెడ పైన నల్లగా ఉంది కదా, అది పోగొట్టడానికి నేను యూజ్ చేస్తూ ఉన్నాను. 15 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఎలా ఉందో చూడాలి అండి. 15 మినిట్స్ ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా రివర్స్లో అనుకుంటూ తీసుకోవాలి దీన్ని. డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకునే కంటే ఇలా రివర్స్లో అనుకొని తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇంకా మనకేమైనా బంగాళదుంప రసం అనేది స్కిన్ లోపలికి వెళ్తుంది అండి. ఇంకా నేను ఈ పేస్ట్ అంతా కూడా ఇలా ఫేస్ వాష్ చేశానండి. చూసారా, ఫేస్ వాష్ చేసిన తర్వాత చాలా నీట్గా క్లీన్గా కాంతివంతంగా కనిపిస్తుంది కదా. నాకైతే బాగా నచ్చింది బంగాళదుంపతో ఫేస్ ప్యాక్స్, అందుకే ఒక్కొక్కటిగా ట్రై చేస్తూ ఉన్నానండి. చాలా నీట్గా అయిపోయింది ఫేస్ అయితే. దీన్ని మనం వారానికి 2-3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు అండి, దీనివల్ల ఫేస్ చాలా గ్లో అవుతుంది, మీరు నా విషయంలోనే చూడండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఈరోజు గుడ్డే బిస్కెట్స్తోని కేక్ చేస్తున్నాను. నేను దాదాపు ఇదివరకు చాలా బిస్కెట్స్తోని కేక్ చేశాను, కాకపోతే గుడ్డేతోనే ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము. ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను చూస్తున్నానండి ఎలా వస్తుందో, చూడాలి కదా గుడ్డే బిస్కెట్స్తో కూడా. అందుకే ముందుగా నేను ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను అండి, వీటిని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఈ గుడ్డే బిస్కెట్స్ని అంతా కూడా ఇలా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో షుగర్ వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు, కాకపోతే గుడ్డే బిస్కెట్స్ కూడా తీయగా ఉంటాయి కదా అనేసి నేను షుగర్ అనేది వేయక మిక్సీ పట్టానండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను ఒక వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. కేక్ క్రీమ్ లాగా రెడీ చేసుకోవాలి కదా, అందుకోసం ఇప్పుడు ఇందులో నేను కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కలుపుతూ ఉన్నాను. ఇలా కలిపేటప్పుడు కొంచెం తినాలి అని అనిపించింది, గుడ్డే బిస్కెట్స్ ఎక్కువగా చాయ్లోకి యూజ్ చేస్తాం కదా అందుకే. తర్వాత ఇందులో 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేశానండి. ఈ బిస్కెట్స్లో మనకు ఆయిల్ తక్కువగా ఉంటుంది కదా, అందుకే నేను కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పాలు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1.5 స్పూన్ల షుగర్ అనేది వేశాను స్వీట్గా ఉండడానికి.
నేను టేస్ట్ చూశానండి, తీయగా అనిపించలేదు నాకు, అందుకే ఇలా మళ్ళీ షుగర్ వేశాను. ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు వేశానండి. ఇవి రెండు లేకుంటే ఈనో వేసుకోండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేశాను. మీరు ఏదైనా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే చాలామంది అడుగుతున్నారు కదా వెనీలా ఎసెన్స్ లేకుంటే ఏం చేయాలనేసి, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేసి మొత్తం మిక్సీలాగా బాగా కలుపుకున్న తర్వాత కేక్ బౌల్లో వేసుకోవాలి అండి. కేక్ బౌల్కి నేను ముందే ఆయిల్ అనేది అప్లై చేసి ఉంచాను. ఇలా కేక్ బౌల్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ తట్టుకోవాలి అండి, ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ లేకుండా ఉండడానికి. ఇలా తట్టుకున్న తర్వాత ఇంకా దీనిపైన వచ్చేసి నేను టూటీ ఫ్రూటీతోని గార్నిష్ చేస్తున్నాను, గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్. మీరు దేంతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఇలా గార్నిష్ చేసి తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక చిన్న స్టాండ్ పెట్టి ఇప్పుడు ఈ కేక్ బౌల్ పెట్టానండి. ఇలా పెట్టి సిమ్లో పెట్టుకోవాలి చూడండి, పూర్తి సిమ్లో ఉండాలి అండి. ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 15-20 మినిట్స్ చూడాలి అండి. నేను దాదాపు 20 మినిట్స్ తర్వాత ఇది ఇలా చూసినప్పుడు ఫోర్క్తో గుచ్చి చూశానండి, ఏమీ అంటుకోలేదు, అంటే మన కేక్ రెడీ అయిపోయింది అన్నట్టు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇది చాలా తక్కువగా అయిపోయింది అండి, ఇంకా చాలా ఈజీగా కూడా వచ్చింది. తర్వాత దీన్ని ప్లేట్లో కూడా తీసుకున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా బిస్కెట్స్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఏ బిస్కెట్స్ నచ్చితే ఆ బిస్కెట్స్తోని. తర్వాత దీన్ని కట్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు. చూసారా ఇది చాలా స్మూత్గా స్పాంజీగా డిఫరెంట్గా ఉంది అండి, చాలా బాగుంది కేక్ గుడ్డే బిస్కెట్స్తో కూడా. ఇలా చిన్న చిన్న పీసుల్లాగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ టైంలో చేశాను, చాలా స్మూత్గా వచ్చింది అండి. కాకపోతే ఇంకా అలాగే స్పాంజీగా కూడా ఉంది. తర్వాత నైట్ వచ్చేసి నేను కొన్ని చపాతీలు కూడా చేశాను. అలాగే ఇంకా చపాతీలతో కర్రీ కూడా అడిగారు, కర్రీ కాదు టిఫిన్ లాగా అడిగారండి. చపాతి ఏమంటారు దీన్ని, చపాతి ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ లాగా అడిగారండి. అది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ముందుగా నేను 3 చపాతీలు తీసుకున్నాను, వాటిని చిన్న చిన్న పీసులాగా తుంచుతున్నాను ఇలాగా. ఇది మనం చపాతీతో చేసుకునే ఈజీ టిఫిన్ అండి. దీన్ని చపాతి ఏమంటారు కర్రీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అండి, డైరెక్ట్ స్నాక్ లాగా తినే ఐటము. ఇది చాలా రోజుల క్రితం కమెంట్స్లో అడిగారు చపాతీ కర్రీ అని, అందుకే చూపిస్తున్నాను. 3 చపాతీలను వచ్చేసి నేను ఇలా చిన్నగా తుంచి పెట్టుకున్నానండి. ముందుగా చపాతీలు మిగిలితే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అండి. ఇంకా చపాతీలు మిగిలితే మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, అవన్నీ మీకు ముందు ముందు షేర్ చేస్తూ ఉంటాను నేను. ముందుగా స్టవ్ మీద వచ్చేసి పెద్ద ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేశానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా పోపు దినుసులు అంటే జీలకర్ర వేశాను. తర్వాత పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వేశానండి. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ మోతాదులో వేసుకోవాలి ఇందులోకి, బాగుంటుంది. మనం బౌల్ ప్యాలలు ఎప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పోహాలాగా ఇంకా బౌల్ ప్యాలలాగా చేసుకోవాలి అండి ఇది కూడా. తర్వాత టమాటో ముక్కలు కూడా వేశాను, చిన్న సైజ్ టమాటాలు 2 వేసి ఇలా వేశానండి కట్ చేసి. టమాటో ముక్కలు వేసుకోవడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇలా టమాటో ముక్కలు వేసి కూడా మొత్తం మిక్సీలాగా బాగా కలుపుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అండి. ఇలా ఫ్రై అవ్వాలంటే మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు వేసుకోవాలి, మీకు కలర్ఫుల్గా కావాలి అంటే మాత్రం. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే కొద్దిగా కారపొడి వేస్తున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేశాను కదా, అందుకే కారపొడి కొద్దిగా వేశాను. ఇంకా ఉప్పు వేశానండి. ఇలా వేసి మొత్తం మిక్సీలాగా బాగా కలిపి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా. ఇలా ఫ్రై చేసుకొని మనం అటుకులు ఇంకా బౌల్ ప్యాలలు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఈరోజు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతి ముక్కలు వేస్తున్నానండి. ఇలా చపాతి ముక్కలు వేసి బాగా మిక్సీలాగా కలుపుకోవాలి. మీరు ఇందులో ఇంకా చపాతి ముక్కలు మెత్తగా అవ్వాలంటే మాత్రం కొద్దిగా నీళ్లు జీలకరించుకుంటే సరిపోతుంది అండి. ఇలా నీళ్లు జీలకరించుకున్నారనుకోండి కొంచెం చపాతీలు వచ్చేసి సాఫ్ట్గా అవుతాయి,
అలా కాకుండా క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నూడిల్స్ లాగా కావాలంటే పిల్లలకు నూడిల్స్ షేప్లో కట్ చేసి ఇవ్వండి పొడవుగా. ఇలా చపాతీ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా టమాటా ముక్కలు చపాతీకి పట్టాలి కదా, అందు గురించి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపాను అండి. మనం ఇది పాస్తా లాగా కూడా అనుకోవచ్చు, చపాతీ పాస్తా అని కూడా అనుకోవచ్చు అండి. మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇంకా చపాతీతో టిఫిన్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ టిఫిన్, చాలా బాగా ఉంది టేస్ట్ కూడా. ఫస్ట్ టైమే నేను కూడా ఇది ప్రిపేర్ చేయడం. ఇంకా దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుంటున్నానండి స్నాక్ లాగా తినడానికి. మనం ఎప్పుడైనా కూల్ డ్రింక్స్ తాగినప్పుడు స్నాక్స్ లాగా పక్కకి అంచుకి చాలా బాగుంటాయి. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇలాంటి కూల్ కూల్ టిఫిన్స్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. సారీ, హాట్ హాట్ టిఫిన్స్, కూలీ కాదు. ఇంకా చాలా డిఫరెంట్ టిఫిన్ నేను ట్రై చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ నన్ను కమెంట్స్లో అడిగారు కాబట్టి నేను షేర్ చేశాను. అలాగే మా వారు, నేను, ఇంకా లవిత్, వర్షిత్ అందరం కలిసి ఇలా టిఫిన్ చేస్తూ ఉన్నాము చపాతీతో. ఈరోజు ఒక డిఫరెంట్ టిఫిన్ అండి ఇది. లవిత్కి బాగా నచ్చింది, నాతను కూర్చొని తింటా ఉన్నాడు. ఇంకా దీనిపైన మనం పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి పైన చల్లుకొని తింటే ఇంకా బాగుంటాయి. చూసారా, చాలా బాగా నచ్చింది, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మనం పాస్తా క్రిస్పీగా ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అనిపించింది నాకైతే. ఇంకా మేము టిఫిన్ చేసిన తర్వాత నైట్ లంచ్ చేయలేదు నేనైతే, మా వారు నేను కలిసి ఇలా చపాతీతే తిన్నాము. తర్వాత పిల్లలు తిన్న తర్వాత ఇంకా నేను బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. నైటే క్లీన్ చేసి పడుకుంటా ఉన్నాను. ఇంకా నైట్ క్లీన్ చేసుకొని పడుకోవడం వల్ల మనకు ఇంట్లో దరిద్రం అనేది ఉండదు అట అండి, నైట్ క్లీన్ చేసుకుంటే బౌల్లు, అందుకే క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా?